జ్ఞాన మార్గం ఆధ్యాత్మికత మానవుడు తన మేధాశక్తిని విశ్వ కళ్యాణానికి క్షేమానికి వినియోగించక తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాడు తన సుఖం కోసం తోటి మనిషిని బాధిస్తున్నాడు సకల జీవజాతిని హింసించడం వధించడం ప్రకృతిని కలుషితం చేయడం చేయకూడని పనులు చేయడం దోపిడీలు వీటి వల్ల తన వినాశనాన్ని తనే కొని తెచ్చుకుంటున్నాడు కారణం శారీరక ఇంద్రియ మానసిక స్థాయిల్లో మానవుడు జీవించడం ఒక్క మాటలో చెప్పాలంటే అజ్ఞానం తన సహజ స్థితి స్థితిని మరిచిపోయి ప్రాపంచిక స్థితిలో ఉండటమే సత్యాన్ని ధర్మాన్ని విస్మరించడం తనలోని దైవత్వాన్ని మరిచి రాక్షసత్వంలో జీవించడం సాగించడం మనకు సనాతన ఋషులు అందించిన సత్యాలను జీవన సూత్రాలను సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోవడమే ఆధ్యాత్మికత అంటే మనసు కమ్మిన అజ్ఞాన తిమిరాలను జ్ఞాన ప్రకాశంతో తొలగించుకోవడం త్రికరణ శుద్ధితో ఆత్మస్థితిలో జీవించడం భూత భవిష్యత్తులను వదిలి వర్తమానంలో జీవించడం సత్యంలో జీవించడం ముందు మనసును సంస్కరించుకోవాలి మనసు మహమ్మారి అహంకారానికి మారుపేరు కనుక అహంకారాన్ని కరిగించుకుంటే పరిమితత్వం పోయి అనంత స్థితిని అనుభవించగలరు సమదృష్టి సమబుద్ధి సమగ్ర వ్యక్తిత్వం కలిగి ఉండటం త్రిగుణాలకు అతీతంగా శుద్ధ సాత్విక గుణంలో జీవించడం సమస్త సృష్టిలో అంతర్లీనంగా ఉన్న పరమాత్మతత్వాన్ని అనుభవపూర్వకంగా గ్రహించడం ఏ అనుభవంలో ఆనందం ఆయుష్ ఆరోగ్యం లభిస్తాయో అదే ఆధ్యాత్మికత మనస్సును సమూలంగా శుద్ధి చేసి చైతన్యపరిచే ప్రక్రియ ప్రపంచాన్ని వాస్తవ దృష్టితో చూడటానికి పరమాత్మతత్వాన్ని అనుభవించడానికి ఇది స్పష్టమైన మార్గం ఆధ్యాత్మికత ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం సద్గ్రంథ పఠనం ద్వారా సాధించుకోవచ్చు సాధన ద్వారా ఆత్మసత్యం జగన్ విద్య అనగా ఆత్మ మార్పు లేనిది అన్ని కాలాలలో ఉన్నది దీనికి చావు పుట్టుకలు లేవు జన్మించేది మరణించేది దేహమే దేహాలు మారుతాయి కానీ సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ ఒకటే అని సాధన ద్వారా అనుభవంలోనికి తెచ్చుకుని నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానంతో ప్రపంచంలో ఉంటూ ప్రాపంచిక విషయాల్లో నిమగ్నమవుతూ వృత్తి వ్యాపార దైనందిన జీవితంలో అన్నింటినీ అనాసక్తంగా అనుభవిస్తూ దేనిలోనూ చిక్కుబడకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించడమే ఆధ్యాత్మికత నీ ఆధ్యాత్మిక ఈ ఆధ్యాత్మిక ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం ఆదర్శ ప్రపంచ నిర్మాణానికి వసుదైక కుటుంబం ఏర్పడడానికి జాతుల మతాల కులాల కుమ్ములాటలను నిర్మూలించడానికి మానవ జాతిని పట్టిపీడించే అశాంతి రోగాలు దుఃఖాలు భవబంధాల నుండి విడిపించడానికి మానవుణ్ణి జ్ఞాన మార్గంలో పయనింపచేయటానికి ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరొక ప్రత్యామ్నాయ పద్ధతి లేదు కనుక అందరూ దీన్ని అనుభవంలోనికి తెచ్చుకుని సత్య జ్ఞాన సంపత్తిని సమకూర్చుకొని లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మానవ జన్మ లక్ష్యాన్ని సాధిస్తాం ఈ అనంత విశ్వమనే సృష్టిలో నువ్వెంత నేనెంత ధూళి అంత ఇది గ్రహించలేక నేను 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 అనే మాయలో బ్రతికేస్తూ చనిపోతూ మళ్ళీ పుట్టేస్తూ ఉంటాం అసలు నేను ఎవరు తెలుసుకుని ఆ అనుభవంతో జీవించడమే కదా మోక్షం పునరపి మరణం పునరపి జననం లేకుండా సృష్టిలో సృష్టికర్తలో ఐక్యం అవ్వడం అర్థమయ్యి అమలు చేస్తే జ్ఞానం అర్థం కాకపోతే పిచ్చి కర్మను తప్పకుండా చేయాలి కానీ దాని ఫలితం అనే మరకను అంటించుకోకుండా నేను ఎవరో తెలుసుకోవడమే కదా మోక్షానికి మార్గం జ్ఞాన మార్గం ఆధ్యాత్మికత ఏ పేరైనా మార్గం ఒక్కటే ప్రయాణం ఒక్కటే అంతిమ లక్ష్యం ఒక్కటే